हाई फ्रेंड्स वेलकम टू पाशा टेलर्स ब्लौज कटिंग नेर्चुकुंदाम ब्लौज कटिंग मन की टेप स्केल अवन्नी एम लेकुंडा अंटे असल चदुराने वाळ्ळु उंटारु कदा वाळ्ळकंटे ई टेप कोलतलु लांटि अर्थं गाने वाळ्ळकु कूडा ईजीगा मनं मामूलु कोलतलतोनि एला नेर्चुकोवालि आदि ब्लौज तोनि उन्नदुन्नट्टुगा पेट्टुकोनि परचुकोनि ఒక ఓన్లీ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ లో బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలనే దాని గురించి అయితే నేర్చుకుందాం ఈ వీడియోలో. ఓకేనా? అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి. కొత్త కొత్త చూసే వాళ్ళు అయితే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు మంచి పర్ఫెక్ట్ టైలర్ కావాలనుకుంటున్నారా? మీకు స్టిచ్చింగ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఓన్లీ కటింగ్స్లోనే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అయితే మా దగ్గర ఒక సొల్యూషన్ ఉందండి. ఈ కటింగ్ పేపర్స్ అనేవి మా దగ్గర దొరుకుతాయండి. ఈ కటింగ్ పేపర్స్ ఏంటంటే నడు సైజ్ ప్రకారంగా మేము ఇస్తాం. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకుని పర్ఫెక్ట్ గా ప్లెయిన్ బ్లౌజ్ మీద పరుచుకొని కట్ చేసుకుని కుట్టుకోండి. మీకు పర్ఫెక్ట్ గా ఉంటాయి, ఎటువంటి ముడత గానీ ఏదైనా ఉండదు దీంట్లో. మీకు ఈ ప్రోడక్ట్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ వస్తుంది చూడండి, ఆ నెంబర్ కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనం జాకెట్ కటింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీ ప్రాసెస్ లో నేర్పిద్దాము. మనం ప్రతి నెల కూడా ఒక క్రాస్ కటింగ్ జాకెట్ చూపిస్తూ ఇప్పుడు వచ్చేసి నేను చూడండి 70-80 సెంటీమీటర్లో నేను ఒక క్లాత్ తీసుకున్నాను. అది మీటర్ అయినా ఏదైనా కూడా మనకి ఇలా మనం మడత పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా రెండు అంచులు కూడా అటువైపుకు పోయేటట్టు ఈ జాయింట్ పార్ట్ మన వైపుకి వచ్చేటట్టుగా చక్కగా ఇలా వేసేసుకొని ఈ ముడతలు మొత్తాన్ని కూడా చక్కగా మనం ఇలా అనుకోవాలి. ఎప్పుడైనా జాయింట్ పార్ట్ మన వైపు ఉండాలి, ఈ యొక్క రెండు ముక్కలు అనేవి అటువైపుకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కింద మనం ఏం చేయాలి అంటే ఖర్చు కోసం కొంచెం ఇలా ఫస్టే మనం గీసేసుకోవాలి. గీసుకున్న తర్వాత నేను ఏ క్లేస్ మనకి స్కేల్ కూడా అవసరం లేదు, మనకి టేప్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఈ మధ్య ఒక సిస్టర్ అన్నాడు, అన్నయ్య నాకు చదువు రాదు, ఏదో నేను సైగ ప్రకారం మీ వీడియోలు చూసి నేను నేర్చుకుంటున్నాను, నాకు టేప్ లేకుండా స్కేల్ లేకుండా ఏది నాకు చదువు లేకుండా ఓన్లీ ఆది బ్లౌజ్తో కటింగ్ చేసి చూపించండి అన్నయ్య అని. అలా కూడా మనం చేసుకోవచ్చమ్మా. ఈ యొక్క టైలరింగ్ అనేది మనకు చదువుతో సంబంధం లేదు, ఎంత మోటుగా వాళ్ళు అయినా కూడా ఈజీగా మనం కటింగ్ చేసుకుని కుట్టుకునేటట్టుగా మీకు నేర్పిస్తాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ మనకి ఇలా వచ్చేసింది కదా, చేతులను మొత్తాన్ని మనం ఇలా రివర్స్ తీసేసి చక్కగా ఇప్పుడు చూడండి ఈ రెండుని మనం ఇలా పట్టేసుకోవాలి. చూడండి, ఈ రెండు వెనక పాటిని ఇలా పట్టేసి దీన్ని మనం ఏం చేయాలంటే ఇగో ఇలా చూడండి, ఇలా మనం సెంటర్కి ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని ఇలా ఒక గుర్తు పెట్టేసుకోవాలి. అంటే నేను ఖర్చులు వదిలేసి ఓన్లీ నేను లూజ్ ఖరారునే నేను పెట్టేశాను, ఎంతైతే ఉందో లూజ్ అంతే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఈ డాట్ ఉంటుంది చూడండి, ఇగో ఈ డాట్ కోసమని నేను కొంచెం వదిలేసుకున్నాను. తర్వాతకి మళ్ళీ ఈ ఖర్చు కోసం ఇంకొక రెండించెల మందం అంటే అందాజ ప్రకారమే చూపిస్తున్నాను మీకు, ఇలా చక్కగా ఒక గీత గీశాను. లూజ్ అయితే వచ్చేసింది మనకి, ఇక లూజ్తో ఏ ప్రాబ్లం లేదు. ఒకటేమో మనకి కరెక్ట్ లూజు, రెండేమో ఇది డాట్ కోసం, మూడేమో ఖర్చు కోసం, ఇలా నేను కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఇగో ఇలా రివర్స్లోనే ఈ యొక్క భుజం మీద కుట్టుంది చూడండి, ఈ కుట్టు దగ్గర నుంచి ఇగో ఈ వెనక డాట్ వేస్తాం చూడండి, మనం ఈ డాట్ దగ్గరికి ఇలా మలచండి. ఇలా మలిచేసి చక్కగా కింద ఖర్చు మనకి పైన ఖర్చు వదిలేసి చక్కగా చూడండి ఇగో ఇలా ఇగో ఇలా మనం వేసేసుకోవాలి. ఇక్కడ ఇక మనకి ఖర్చు పెంచాలన్నా తగ్గించాలన్నా మనం ఇక్కడే మనం చేయాలి, ఇక వేరే మార్పులు అంటే ఏమి ఉండొద్దు. ఎందుకంటే మనం కప్పు పెంచుకోవాలంటే ఇక్కడే పెంచాలి, తగ్గించాలన్నా ఇక్కడే. ఇక వద్దు నార్మల్గా అంటే ఇక నేను ఇప్పుడు ఎలా అయితే పెట్టానో అలా పెట్టేసేయండి. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క నడుము రెండింటిని ఇలా పట్టేసి కిందికి చూడండి, కరెక్ట్గా చూడాలి మీరు ఏదైనా కూడా. చూడండి ఇలా పట్టేసుకొని ఈ రెండింటిని సమానంగా ఇలా పట్టేసి ఇప్పుడు నెక్కు దగ్గర కొలతని మనం కొలిచేసుకోవాలి. కింద ఖర్చు మళ్ళీ పైన కూడా ఖర్చు. ఈ ఖర్చులు నేను ఎందుకు వదిలేస్తున్నాను, మనం కుట్టిన తర్వాత యాజ్ టీజ్గా దీనిలాగా వచ్చేటట్టుగా నేను వేసేస్తున్నాను అనమాట. ఇక ఇప్పుడు అందాజ ప్రకారం కాకుండా ఇగో ఈ రెండు నెక్కుల్ని ఇలా పట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే భుజాల దగ్గర కుట్లు కలిపేయాలి. కలిపేసి చక్కగా దీన్ని మనం ఇగో ఇలా పెట్టేసి చూడండి, ఇంకా ఇలా ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని ఇగో ఇలా ఇలా కొలిచేసుకోవాలి. ఇక మీకు ఎక్కడ కూడా ఏది తేడా లేకుండా ఇలా కొలిచేసుకొని చక్కగా ఒక గీతని ఇగో మనం దీని పక్కన ఇలా గీసుకుంటూ రౌండ్గా గీసేయాలి. చూడండి ఇలా ఇలా మీకు ఏంటంటే షోల్డర్ అనేది మనకి జారిపోకుండా చక్కగా ఆది బ్లౌజ్తోనే మనం ఇలా కొలిచేసుకోవాలన్నమాట. చక్కగా చూడండి ఇలా ఇక్కడ చూడండి ఇలా వచ్చేసింది రౌండ్ అనేది. ఇలా ఇలా తీసిన తర్వాత ఇక మనం కొద్దిగా దీంట్లో డీస్ ముక్కుతో ఇంకా కొంచెం రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ని మనం కొలిచేసుకోవాలి. షోల్డర్ ఎంత, ఇప్పుడు ఈ ఖర్చు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది కదా, ఖర్చుతో కలిపేసి ఇటువైపు ఇది కరెక్ట్గా ఉంది, కొంచెం ఖర్చు ఇక్కడ కలిపేసుకోవాలి. కలిపేసి స్ట్రైట్గా ఇలా గీత గీయాలి. ఇప్పుడు చూడండి మనకి వెడల్పు వచ్చేసింది, పొడవు వచ్చేసింది,
నెక్కు వేడెల్పు మళ్ళీ పొడవు కూడా నేను ఆది జాకెట్తోనే కొల్చాను టేప్ లేకుండా. ఓకేనా? ఇప్పుడు ఈ చంక కింద భాగాన్ని మనం ఇగో ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, కింద ఖర్చు వదిలేయాలి. మళ్ళీ ఇక్కడ కూడా ఖర్చు వదిలేసి పైన కూడా ఇగో ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇగో ఇలా గీత గీయాలి. ఇక్కడ మనకి డబ్బా షేప్ వచ్చి నెక్కు గీసుకున్నాము, ఇక్కడ చంక షేప్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇక్కడ కూడా ఆమ్హోల్ అనేది కరెక్ట్గా గీసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనకి కరెక్ట్ కొలత ఎక్కడ దాకుంది? ఇక్కడ దాకుంది. కాబట్టి ఈ డాట్తో కలిపేసి మనం ఈ ఖర్చుతో కాడ ఒక గీత గీయండి. పైన నుంచి మీ ఇంచ అందాజ అంటే ఇక ఇట్లా ఏళ్ళతో చూపించుకోండి. ఇక ఇది ఇంచ అన్నమాట మనకి, ఇది ఇంచ, ఇది ఇంచ, ఇలా పెట్టేసుకోండి. అందాజ ఒక 2 ఇంచెస్ అంటే ఒక ఇంచన్నర ఇంచు 2 ఇంచెల మీద ఇక ఇలా గీసేసుకోండి. గీసేసి చక్కగా దీన్ని ఏం చేయండి అంటే ఇక ఇలా చక్కగా మనం ఇక ఇలా గీత గీసేసుకోవాలి. ఇక ఇలా ఆమ్ హోల్ రౌండ్ని ఇక ఇలా గీయాలి. ఇక చూడండి ఎంత చక్కగా మనకి కటింగ్ వచ్చేసిందో. దీంట్లో మనం ఏ మార్పు లేకుండా ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలాగే మనం గీత అనేది గీసేసుకున్నాం, డ్రాయింగ్ వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, నేను కట్ చేస్తాను. చూడండి, మీ దగ్గర మీ ముందే కరెక్ట్గా రౌండ్గా వచ్చేటట్టు ఇంకా చూడండి. ఇంకా ఇలా కింద కొంచెం వెడల్పుగా చేశాను, పైకి వచ్చేసరికి ఇలా 8గా ఇక ఇలా తగ్గించుకుంటూ షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా తగ్గించాను. అందాజ ఎక్కడేంది? 2 ఇంచెలు. చూడండి, ఇలా ఇలా 2 ఇంచెలు పెట్టేసుకోవాలి మనకు అందాజ ప్రకారం. ఇక్కడ ఇక్కడ ఒక 3 ఇంచెలు అంటే 7 మందం. ఇలా 3 ఇంచెలు, ఈ 7 మందం ఎటు పోయి కూడా ఇదే మనకి టేప్ కొలత అనుకోవాలి. ఇది ఏంటంటే ఒక ఏళ్ళు మనకి 3 ఇంచెలు ఉంటుంది. ఎప్పుడైనా కూడా 1 ఇంచు 2 ఇంచు 3 ఇంచెలు ఈ చిన్న చిన్నవి అందాజ ప్రకారం మనం ఇలా కొలిచేసుకోవాలి. ఎందుకంటే టేప్ మనకి రాదు కాబట్టి ఈ ఏళ్ళతోనే కొలుచుకోవాలి. మనకు 2 ఇంచెలు కావాలంటే ఈ 2 కలపాలి, 3 కావాలంటే ఈ 3 కలపాలి. అలా ఇప్పుడు దీన్ని చక్కగా మనం ఇగో ఇలా ఈ రౌండ్ని మనం దీంట్లో కలిపేసుకోవాలి. ఇక్కడ ఆమ్ హోల్ అనేది కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు చాలామంది సిస్టర్స్, అది కూడా మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ ఇది కటింగ్ చేసేద్దాం. ఇక్కడ కూడా ఒక డౌట్ ఉంటుంది, అన్నయ్య మీరు చెస్ట్ నడుము రెండు సమానంగా పెట్టారు అని. అయితే మనం వెనక డాటు ముందు వేసే 2 డాట్లు ఇవన్నీ కూడా 4 ఇంచులు ఇక్కడ తగ్గుతుంది, ఆ 4 ఇంచులు ఇక్కడ లూజ్ వస్తుంది. మళ్ళీ మెడ రౌండ్ మీద మనకి వెడల్పు ఎక్కువ అవుతుంది కాబట్టి చెస్ట్ భాగం అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నడుము ప్రకారమే కొలతలు పెట్టేశాను నేను, మీరు కూడా అలాగే పెట్టేయండి. ఓకేనా? ఈ సమానంగా కట్ చేసిన తర్వాత దీని లెవెల్లో మనం ఖర్చుని మనం పెట్టేసుకోవాలి. తర్వాతకి ఈ సెంటర్ లెవెల్లో మనం డాట్ గుర్తు పెట్టేసుకోవాలి. ఈ సెంటర్ మనం గుర్తుపెట్టాలంటే ఏమి లేదండి, ఇక 2 ఇలా పెట్టేసి ఆటోమేటిక్గా దీన్ని ఇలా గుర్తు పెట్టేసుకోవాలి. చాలా చక్కగా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఖర్చు దగ్గర ఒక కాట్ అనేది పెట్టాలి. ఇక బ్యాక్ పార్ట్ పూర్తిగా అయిపోయింది, దీంట్లో ఇంకా ఎలాంటి మార్పులు లేవు, మీరు చేయాల్సింది కూడా ఏమి లేదు. ఓకేనా? ఇలాగా ఇప్పుడు క్రాస్ దగ్గర కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ క్రాస్ కటింగ్ కూడా మీకు ఇప్పుడు నేను నేర్పిస్తాను. చూడండి, చక్కగా దీన్ని ఇలా పెట్టేసి చూడండి, ఇలా గీత గీసేసి ఇప్పుడు దీన్ని కూడా ఇలా గీసేసిన తర్వాత కొంచెం మనం 1 2 ఇంచుల మందం దీన్ని మలచాలి. ఒకవేళ చెస్ట్ భాగం ఎక్కువగా ఉంటే తక్కువగా మలుచుకోండి, ఇది తక్కువగా ఉంటే ఎక్కువగా మలుచుకోండి. ఇక్కడ మనకి షేప్ పట్టి దగ్గరే, షేప్ బెల్ట్ దగ్గరే మనకి ఈ యొక్క తేడా అనేది తెలిసేది. ఈ అమ్మాయికి నార్మల్గా ఉంది, నార్మల్గా ఉండడం వల్ల ఏం చేశాను కటింగ్ ఇది పైకి చేశాను. చూడండి, చక్కగా మనకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది బ్లౌజ్ అనేది. చూడండి, ఈ షేప్ కూడా మనకి ఇలా తిరిగిపోయింది. ఈ యొక్క చెస్ట్ భాగం ఎక్కువగా కావాలంటే ఇంకా కొంచెం కిందికి దించుకోవాలి. ఓకేనా? పట్టేస్తుంది, పైకి పోతుంది అంటుంటారు చూడండి వాళ్ళకి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని ఇలా కొలిచేసుకోవాలి. పైన ఖర్చు మళ్ళీ కింద ఖర్చు కరెక్ట్గా సరిపోయింది. ఇక మనం ఏం చేయొద్దు దీన్ని, దీన్ని ఒక్కసారి ఇలా మనం ఫోల్డింగ్తో ఇలా గోటితో మనం ఫోల్డింగ్ చేసి గీసేసేయాలి. ఇప్పుడు ఈ చంక భాగం ఈ మూల, ఈ మెడ భాగం ఈ షోల్డర్ దగ్గర ఈ మూల రెండు కూడా ఈ అంచు వైపుకి పెట్టేయండి. ఇక కరెక్ట్గా మీకు ఈ యొక్క షే ఇది మనకి చూడండి ఈ క్రాస్ అనేది వచ్చేసింది నార్మల్గా. మనకి మరీ హెవీ క్రాస్ కాదు, మరీ అసలు క్రాస్ లేకుండా కాదు, చక్కగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని నేను ఇలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు చాలామంది సిస్టర్స్ ఏమంటున్నారు, ఈ దేనికైనా కూడా నాకు ముక్క పడుతుంది అన్నయ్య ముందు పార్ట్కి. అది ఎందుకు పడుతుంది? ఎందుకు పడుతుంది అంటే మనం ఎగుడు దిగుడు వేసుకుంటే ఖచ్చితంగా మనకి ముక్క అనేది పడుతూనే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా చక్కగా మనం కట్ చేసేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే ఈ 3 భాగాలు, ఒకటి ఇక్కడ 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 సేమ్, కానీ మెడ దగ్గరే కొంచెం తగ్గించుకోవాలి. అది కూడా నేను మీకు టెక్నిక్ చూపిస్తాను. చూడండి, ఇంకో ఇలా ఇలా కట్ చేసేసి చక్కగా ఇప్పుడు మెడ కొంచెం అందాజ ప్రకారం పైకి అని కొద్దిగా కట్ చేసేసుకోండి. పైకే కొద్దిగా ఆది బ్లౌజ్ తర్వాత కొలిచేసి మనం కిందికి చేసేసుకుందాం. ఓకేనా? దీన్ని ఇలా తీసేసి చక్కగా మనం ఇగో దీంట్లో కలిపేసుకోవాలి. ఇక మిగిలింది హ్యాండ్స్ షేప్లు అవన్నీ కూడా తీసి చూపిస్తాను. ఇప్పుడు ఈ గుర్తుని కూడా మనం ఒకసారి ఇలా పెట్టేసుకొని కొద్దిగా దీన్ని చంకలో కొద్దిగా ఈ ఖర్చుని కొద్దిగా ఇలా తీసేసుకోవాలి. ఇక్కడ ముడతలు లేకుండా చక్కగా ఉంటుంది. ఓకేనా? ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా వేసేసి ఈ యొక్క ముడతల్ని చక్కగా ఇలా చేసేసుకున్న తర్వాత ఇగో చూడండి, ముందు నెక్కి ఎలా కొలవాలి అన్నా ఎలా కొలవాలి అంటున్నారు. ఇక ఉక్సుల పట్టి నెక్కెళ్ళి తీసేసుకొని ఇంకో ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, రౌండ్ ఇలా పెట్టేసి చక్కగా మీరు ఇంకో ఇలా 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 పెట్టాలి. ఇంకా కొంచెం కిందికి కావాలంటే కిందికి పెట్టేసుకోవాలి.
ఇగో ఇలా రౌండ్ రావాలి మనకి చక్కగా ఇలా రౌండ్ రావాలి కాబట్టి మనం ఏం చేయాలి అంటే దీస్ తీసుకొని ఇగో ఇలా ఇలా గుర్తు పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఇలా గుర్తు పెట్టేసిన తర్వాత పైన 1 ఇంచ్ మందం మనం ఈ యొక్క కచ్చులకి అంటే పైన కచ్చు మధ్యలో డాట్ కచ్చు ఈ కచ్చు మొత్తం కూడా వదిలేసుకోవాలి వదిలేసుకొని ఇక్కడి నుంచి మనం ఈ ఉక్సుల పట్టీని కొల్చేసుకోవాలి ఇంకా ఎగస్ట్రా ఉన్నది కచ్చులకు కూడా కలిపేసాం కదా మనం సమానంగా దీంతో పాటు పెట్టేసి ఇప్పుడు ఈ రౌండ్ ని మనం తీసేసుకోవాలి ఫస్ట్ చూడండి ఈ రౌండ్ ని కొద్దిగా ఇట్లా పెట్టేసి కొద్దిగా ఇడ తీసేయండి ఎందుకంటే అక్కడ తీసేయడం వల్ల మనకి చంక కింద భాగంలో ముడతలు రాకుండా చక్కగా ఉంటుంది ఇలా చూడండి ఇలా ఇలా చేసిన తర్వాత కాట్ పెట్టేద్దాం ఇప్పుడు ఈ యొక్క రౌండ్ ని కూడా చక్కగా తీసేసుకుందాం మనం చూడండి ఇలా ఇలా పెట్టేసి ముందు నెక్కు వెడల్పుగా చక్కగా రావాలి మనకి అనుకుంటే ఇలా ఇలా తీసేయండి చూడండి ఎంత సమానంగా ఎంత కరెక్ట్ గా మనకి వచ్చేసిందో ముందు నెక్కు కూడా మంచిగా వచ్చేసింది మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఓకేనా ఇలా ఇలా తీసేసి ముందు మనకు వంగినా కూడా నీట్ గా మంచిగా ఉండాలి అతుక్కుని ఉండాలి అంటే కొద్దిగా ఇగో ఈ మూలని ఇలా తీసేసుకోండి ఇంకా కొంచెం మనకి షేప్ పట్టి మంచిగా రావాలి అనుకుంటే ఇంకొంచెం ఇగో ఇది తీసేసుకోండి ఇలా ఇలా తీసేసుకొని కొద్ది కొద్ది అడ్జస్ట్మెంట్లు అన్నమాట ఇది మూడు భాగాలు చేసి డాట్ గుర్తు పెట్టండి ఇది కూడా సెంటర్లో ఒక డాట్ గుర్తు ఇది కూడా ఎప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ తీసిన తర్వాత చక్కగా బ్యాక్ ఫ్రంట్ ఇలా స్టార్ట్ చేసేసి చిన్నగా చిన్నగా మళ్ళీ దీంట్లో ఇలా కలిపేసుకోవాలి చంక భాగంలో కొంచెం ఇక చూడండి ఎంత 1/2 ఇంచ్ కంటే తక్కువ 1/4 ఇంచ్ కంటే ఎక్కువ ఓకేనా ఇలా ఇలా ఒక గుర్తు పెట్టేద్దాం ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి ఎక్కడన్నా తేడా అనిపిస్తుందా ఎక్కడ కూడా లేదు ఓకేనా దీన్ని ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి హ్యాండ్స్ని కొల్చేసుకోవాలి ఇక మిగిలిన క్లాత్లో మనకి హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అయినా వస్తుంది ఇది చాలా చిన్న సైజ్ కాబట్టి 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి చక్కగా మనకు వచ్చేస్తుంది ఈ హెచ్ తగ్గింపులు తీసేసుకుందాం తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్ని మనం చక్కగా ఇలా పెట్టేసి కొల్చేద్దాం చూడండి ఇక్కడ మనం చేతి పని కోసం పెట్టేసిన తర్వాత ఇక్కడ కూడా మనం గీత గీసేసి కొంచెం ఖర్చు ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని యథావిధిగా మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసి చూడండి ఇలా ఇక గుర్తు ఇలా కరెక్ట్గా ఉంది అంటేనే ఈ పని చేయండి చేతులు ఏమైనా పీకపోతున్నాయి ఏదైనా చేయాలి అంటే మాత్రం ఎక్కడ తగ్గించాలి ఎక్కడ పెంచాలని చెప్తా ఏంటంటే మనకి టేప్ లేకుండా కొలతలు కాబట్టి ఇలా ఓకేనా వాళ్ళకి ఇవ్వమనడమే ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నది ఇవ్వమనాలి వాళ్ళు ఏదైనా ఫస్ట్ ప్రాబ్లమ్ చెప్పారనుకోండి ఆ ప్రాబ్లమ్ని మనం ఈ ఫేస్ చేసేటట్టుగా ఉండాలి అప్పుడు ఏంటంటే కొంచెం సీనియారిటీ అనేది మనలో ఉండాలి ఓకేనా ఇలా మూడు గీతలు గీశాను ఇది ఎక్కడ గీసాను ఒకటి పై ఖర్చుకి ఒకటి కింది ఖర్చుకి ఒకటి చంక భాగానికి కూడా మనకు వచ్చేసినట్టే ఆటోమేటిక్గా ఇలా దీంట్లో మనం ఏం చేయాలి పైన 1 ఇంచ్ 1.5 ఇంచ్ మనం ఇలా వదిలేసుకొని ఇక్కడ నుంచి కొద్దిగా ఇలా డౌన్ చేసుకోవాలి మనం చూడండి ఇలా చూడండి ఇలా డౌన్ చేసి దీంట్లో కలిపేయాలి చక్కగా మనకి హ్యాండ్ కటింగ్ అనేది వచ్చేసింది ఇక్కడ నేనేమైనా టేపు స్కేలు ఏది వాడలేదు చేతితోనే నేను చక్కగా గీసుకుంటూ మీకు చక్కగా చూపిస్తున్నాను ఓకేనా ఇలా చూడండి ఇలా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇగో ఇలా కట్ చేసి ఇలా ఇప్పుడు ఈ ఖర్చు దగ్గర ఒక కాట్ పెట్టేద్దాం ఇక్కడ కూడా కొంచెం లైట్గా ఇగో ఇలా కొద్దిగా దీంట్లో కలిపేసుకుందాం ఎందుకంటే ఎక్కువగా మనకి వెడల్పు ఎక్కువైనా కూడా మళ్ళీ గూడల దగ్గర ముడతలు వచ్చేస్తాయి ఇగో ఇలా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ తీద్దాం ఇప్పుడు ఈ బ్యాక్ ఫ్రంట్ను కూడా ఇగో ఇలా స్టార్ట్ చేసుకోవాలి మనం ఇలా ఇలా స్టార్ట్ చేసి దీన్ని ఇక్కడ నుంచి తీసుకోవాలి ఇలా ఓకేనా ఇలా తీసేసి చక్కగా మనం ఇగో ఇలా పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు ఇక మిగిలిన క్లాత్లో షేపులు ఉక్సులు పట్టి కాజాల పట్టి అవి తీసేసుకోవాలి ఇక షేప్ ఏముంది ఇక ఇలా కొలిచేసుకోవాలి మనం ఇప్పుడు మనకు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చేసాయి కదా షేప్ కూడా చక్కగా మనం ఇలా పెట్టేసి డబల్ పార్ట్కి వెళ్ళి ఇంకో ఇలా మనం చక్కగా చేసేసి దీని యొక్క పొడవు ఉక్సుల పట్టికి వెళ్ళి నుంచి మనం కొలుచుకోవడం స్టార్ట్ చేయాలి ఇలా ఇలా చేసి ఒక గుర్తు ఇటు ఖర్చు వదిలిపెట్టి ఒక గుర్తు పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసి పొడవు వెడల్పులు కూడా ఖర్చు పైన కింద వదిలేసి ఒక గుర్తు ఇక్కడ కూడా మళ్ళీ ఒక గుర్తు పైన కింద వదిలేసి ఒక గుర్తు పెట్టేసుకోవాలి ఆది బ్లౌజ్ లాగా కరెక్ట్గా రావాలి మనకంటేనే ఈ పని చేసేసుకోండి ఇలా చూసారు కదా ఈరోజు మనం జాకెట్ కటింగ్ అనేది నేను చూపిస్తున్నాను అయితే చాలామంది సిస్టర్స్ అన్నయ్య మీకు ఎన్ని దండాలు పెట్టినా మాకు చాలా ఇదిగా వస్తుంది మేము చాలా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాం మీకు చాలా చాలా హ్యాపీగా ఉంది మీ వల్ల పని చాలా వచ్చింది అని అంటున్నారు అయితే మీరు ప్రత్యేకంగా నాకు కృతజ్ఞతలు అయితే మీరు చెప్తూనే ఉన్నారు ఈ లైకులు షేర్లు అనేవి బాగా ఇస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా నాకు చెప్పినట్టేనండి మీరు ఎందుకంటే మనం ఇలాగే పనిలో చాలా లాస్ ఉన్న సిస్టర్స్ చాలామంది ఉంటారు ఆ పని లాస్ని మనం పూర్తి చేస్తున్నామంటే దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు మనం ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచిగా బతికే ఛాన్సెస్ ఉంటాయి మనకి ఎందుకంటే ప్రతి పనిని కూడా మనం ఏంటంటే పనిని మనం విమర్శగా ఏ దోకా లేకుండా చీట్ లేకుండా మనం మంచిగా చేసామనుకోండి అదేమవుతుందంటే దానివల్ల ఒక 10 మంది అంటే చాలామంది సిస్టర్స్ బాధలో ఉన్న వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారండి వాళ్ళకేంటి అంటే
వాళ్ళకి ఈ బాధ ఇది నేర్చుకున్న తర్వాత మన వల్ల కొంచెం బాధ అన్న పోయిందనుకోండి ఎవరికైనా డబ్బు ప్రాబ్లమే ఉంటుందండి ఇది కుట్టుకొని డబ్బు సంపాదించుకుంటే ఆ ప్రాబ్లం అనేవి దూరం అవుతాయి కనీసం లక్షలు సంపాదించకపోయినా వాటి వాళ్ళకి కూటికి గుడ్డకి మాత్రం సరిపోతాయి అది అందజేసిన వాళ్ళం అయితే మనం ప్రత్యేకంగా మన జేబులో నుంచి తీసి ఒక 1000 రూపాయలు ఇయ్యాల్సిన అవసరం లేదండి ఇలాంటి చిన్న పనిని మనం లైక్ షేర్ చేసినా చాలు మీరు చేసే పుణ్యం అది అన్నమాట నేను నేర్పిస్తాను కానీ మీరు లైక్ షేర్ చేయడం వల్ల ఒక 10 మందికి దాంట్లో ఒక ఇద్దరు నేర్చుకున్నా కూడా మనకి లింక్ సిస్టం లాగా అందరికీ పుణ్యం అనేది ఉంటుంది పని అనేది చాలా ముఖ్యమండి మీరు ఏంటి అంటే నాకు సపోర్ట్ చేయాలి నాకు మంచిగా మీరు ఏదైనా నాకు మీరు కృతజ్ఞతలు చెప్పాలి అంటే అది ఒకటేనండి కామెంట్ లైక్ షేర్ ఇవి చేయండి నాకు చాలు అదే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకొక 10 మందికి పని నేర్పిన వాడిని నాకు కూడా ఆ పుణ్యం అనేది ఉంటుంది చూసారు కదా ఈ రోజు వచ్చేసి మన వీడియో ఎంత చక్కగా ఎంత నీట్ గా మనకు ఉందో ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ లో ఖచ్చితంగా అడగండి ఎందుకంటే డౌట్ అడగడం వల్ల మనకి ఏమవుతుందంటే మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి దూరం అవుతాయి ప్లస్ ఇంకా వేరే ఏదైనా మనం ఇదే ఏదైనా పని చేయాలన్నా కూడా మనం చేయగలుగుతాం చూసారు కదా ఈ రోజు వచ్చేసి మనం ఎంత చక్కగా జాకెట్ కటింగ్ చేసుకున్నాము ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ లో అడగండి ఓకేనా